హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ఎన్నో సినిమాలు దాదాపు రెండు వందల సినిమాలు పైగా ఒక కమీడియన్గా పేరు తెచ్చుకోవటమే కాకుండా తన పేరుతో ఆ బ్రాండ్తో ఇప్పటికి ఎప్పటికీ మర్చిపోయిందని ఒకే ఒక పేరు ఎవరైనా ఉన్నారు అంటే ఐరన్ లెక్ శాస్త్రి గారు నవ్వించటమే కాదు ఏడిపించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి వాళ్ళ అబ్బాయి ప్రజెంట్ జూనియర్ ఐరన్ లెక్ శాస్త్రి ప్రసాద్ గారు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ కమింగ్ టు నాన్నగారు ఆయన నిజ జీవితం తీసుకున్నా ఆయన సినిమా జీవితం తీసుకున్నా చాలా డిఫరెంట్ గా ఉండేదని చాలా మంది చెప్తూ ఉంటే నేను విన్నాను సో చూసడానికి నాన్నగారు లాగే ఉన్నారు అందరూ జూనియర్ ఐరన్ లెగ్ శాస్త్రి ఎందుకన్నారు ఇప్పుడు అర్థం అవుతుంది నాకు సో ప్రసాద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు బిఫోర్ నాన్నగారు ఏం చేసేవారు నాన్నగారు ఇండస్ట్రీ రావడానికి పడ్డ కష్టం ఏంటి నాన్నగారు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి అట్ ది సేమ్ టైం నాన్నగారు పోగొట్టుకున్న విలువ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారి గురించి చెప్పాలంటే అందరికీ ఐరన్లిక్ శాస్త్రి అని ఒక పర్సన్ తెలుసు ఆయన మెంటాలిటీ ఏంటి ఆయన మైండ్ సెట్ ఏంటి ఆయన మనస్తత్వం అవన్నీ చాలామంది తిరిగి అసలు పేరు విశ్వనాథ శాస్త్రి విశ్వనాథ శాస్త్రి గునుపూడి విశ్వనాథ శాస్త్రి పౌరోహిత్యం మైండ్ వృత్తి బ్రాహ్మణుడు ఆకారం తగ్గట్టుగానే భారీగా పర్సనాలిటీ సిక్స్ ఫీట్ హైట్ అలాగే ఉండేవారు కానీ చిన్న పిల్లల మనస్తత్వం అయింది అమాయకుడు నాన్నగారు పోలవరంలో పుట్టారు తల్లి తండ్రి నా మా తాతయ్య గారు ఆర్మీలో చేసేవారు నానమ్మగారు హౌస్ వైఫ్ ఆయన మొత్తం ఐదుగురు నాన్నగారు వాళ్ళు నాన్నగారు చిన్న అందరికంటే అందరూ ఆయన అంటే అందరికి చాలా ఇష్టం పుట్టడం అప్పుడే మంచి హెవీ పర్సనాలిటీ హెఫ్టీ పర్సనాలిటీతో పుట్టారు ఆయన చదువు అవ్వలేదు నాన్నగారికి ఏడో తరగతి దాకా చదివారు గవర్నమెంట్ హై స్కూల్లో తర్వాత పౌరహితుల్లో స్టార్ట్ చేశారు అలా 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 సిటీకి వచ్చారు హైదరాబాద్లో సినిమా పూజలు చేయడం మొదలుపెట్టారు ఈవివి సత్యనారాయణ గారి సినిమాలో ఆయనకి ఫస్ట్ ఛాన్స్ వచ్చింది ఓకే నాన్నగారు ఫస్ట్ సినిమా పూజలు చేసేవారు పూజలు చేశారు ఓకే సినిమా స్టార్టింగ్ పూజలు ఓపెనింగ్ పూజలు చేసాం ఒక ఆయనకి ఛాన్స్ రావడం కూడా ఒక కోయిన్సిడెన్స్ అనమాట ఈవివి సత్యనారాయణ సినిమాలోనే చేస్తూ ఉంటే ఓపెనింగ్లో ఆరతిస్తున్నారు దేవుడు ఫోటోకి హారతిస్తుంటే కళ్ళ కద్దుకోకుండా ఆరిపోయింది అది చాలా ఫన్నీగా అనుకున్నారు ఆయన ఈవి గారు ఈ పర్సనాలిటీకి ఇలాంటి క్యారెక్టర్ ఒకటి సెట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ వచ్చింది ఆయనకి ప్రేమ ఖైది ఫస్ట్ సినిమా నాన్నగారి అప్పటి నుంచి ఐరణ్యక్ శాస్త్రి గారి జర్నీ స్టార్ట్ అయ్యింది ఆ సినిమాలో ఆయనకి బ్రహ్మానందం గారి కాంబినేషన్ చాలా హిట్ అయింది అదే లెగసి కంటిన్యూ అయింది ఓకే దాదాపు ఒక రెండు వందల సినిమాలు నూట యాభై సీరియళ్ళు వన్ స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇచ్చారు దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు నాన్నగారికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది ఇండస్ట్రీలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈయన సినిమాలో పెట్టుకుంటే హిట్ అవ్వదు అని ఒక రూమర్ స్టార్ట్ అయింది కొంతమంది క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు ఓకే సినిమా వాళ్ళే సినిమా వాళ్ళు స్టార్ట్ చేయడంతో కొన్ని కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోయి కొన్ని కొన్ని సినిమాలు హిట్ అవ్వలేదు అది నిజమే అనుకున్నారు దీనివల్ల అవ్వలేదేమో అనుకున్నారు ఆయన రిలేటివ్స్లో కూడా అలాగే పెళ్ళిళ్ళకి వాటికి పిలిచేవారు కాదు స్టార్టింగ్లో ఊప్లో ఉన్నప్పుడు ఒక హైప్లో ఉన్నప్పుడు ఓపెనింగ్ ఫంక్షన్స్ కన్నింటినీ పిలిచేవారు ఉండే కొద్దీ తగ్గించేశారు వస్తే ఏమవుతుందో వస్తే మన పరిస్థితి ఏంటో అని ఒక ఫీలింగ్కి వచ్చేసారు ఓకే ఆ ఫీలింగ్ రావడంతో ఈయన మైండ్ సెట్ చాలా డిస్టర్బ్ అయిపోయింది కొన్ని కొన్ని చెప్పుకోవడానికి ఇబ్బంది ఏంటంటే ఇంటర్ కట్టుకోవడానికి కూడా సిచ్యువేషన్ ఉండేది కాదు ఓకే సినిమాలు వాళ్ళు పిలిచేవారు కాదు పిలిచేవారు డబ్బులు ఇచ్చేవారు కాదు చేయించుకునేవారు డబ్బులు ఇచ్చేవారు కాదు అప్పుడు మా నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను చాలా ఇష్యూకి సఫర్ అయ్యి మైండ్లో ఎవరికి చెప్పుకునేవారు కాదు ఆయన ఆయన మనసులో ఆయనే బాధపడేవారు ఇంటర్నెట్ కూడా కట్టుకోలేని టైంలో మా స్వగ్రమ తాడేపల్లి కూడా షిఫ్ట్ అయిపోయాడు అంటే అప్పటివరకు నాన్న చేసిన సినిమాల ద్వారా సంపాదించింది ఏం లేదు అసలు ఏమీ లేదు అంటే వచ్చింది ఖర్చులకి ఆయన ఆయన ఇచ్చింది తీసుకునేవారు ఇంత కావాలని అడిగేవారు కాదు ఎంత ఇస్తే అని తీసుకునేవారు అదే మైండ్ సెట్తో ఉన్నారు ఎంత ఉండేది నాన్నది అక్కడ అప్పుడు ఫస్ట్లో హై అంటే నాన్న హయెస్ట్ ఇమ్యూరేషన్ అంటే నాకు తెలిసినంత వరకు మూడు నాలుగు వేలు అండి రోజుకి 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 అది అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన అప్పట్లో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనీసం రోజుకి యాభై వేలు తీసుకుంటున్నాం అవును సో మూడు నాలుగు వేలు తీసుకునేవారు ఇంటి ఖర్చులకి మాకు సరిపోయేది ఓ పాయింట్ ఆఫ్ టైంలో సినిమాలు ఆఫర్లు తగ్గిపోవడం మైండ్ సెట్ ఇష్యూ అవడం బాగా డిస్టర్బ్ అయిపోయారు షిఫ్ట్ అయిన రెండేళ్ళకి ఆయన కాలం చేశారు ఓకే ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ నైట్ మేము ఎవరో ఆయన దగ్గర లేవు ఆ టైంలో కూడా ఇంత లెగసీ అనుభవించారు కదా నాన్నగారు దాదాపు రెండు వందల సినిమాలు పైగా ప్రతి స్టార్తో కూడా కాంబినేషన్ ఉన్న సినిమాలు కూడా యాక్ట్ చేశారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్న విజయవాడలో ప్రతి షాప్ ముందు భిక్షమెత్తుకొని ఆ వచ్చే ద్వారా తిని ఆ షాపుల ముందే పడుకొని ఆ షాపుల ముందే చనిపోయారు చివరి రోజుల్లో కూడా ఆయనకి దహన సంస్కారాలకు కూడా డబ్బు లేక ఎవరు వచ్చి పట్టుకునే అంటే నలుగురు వచ్చి మోయాలి అంటారు కదా అది కూడా లేక ఒక పాత రిక్షాలో ఆయన బాడీని వేసుకొని తీసుకెళ్ళిపోయారు శ్మశాన వాటికి అన్నారు వాస్తవం అయితే వాస్తవం కాదండి నాన్నగారు ఊరు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆయన పౌరు ఇచ్చి మళ్ళీ మొదలుపెట్టారు సినిమా వైపు ఇంక కళ్ళు చూడలేదు ఆయనకి డిస్టర్బ్ అయిపోయింది ఇన్నాళ్ళు నేను నమ్ముకున్న సినీ రంగం నాకు ఏమీ చేయలేదని ఒక నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు ఆయన గుళ్ళు పూజలు ఇవి చేస్తూ ఉండేవారు ఓకే మెల్లిగా లాక్కొచ్చారు సో ఆయనకి ఇష్యూ రావడం హార్ట్ అటాక్ బాడీ హెవీ సో నైట్ నైట్ ఎక్స్పైర్ అయిపోయారు మేము ముందర రోజు హాస్పిటల్లో జాయిన్ చేసాం కండిషన్ చూసి మేమేమనుకున్నామంటే బాగానే ఉన్నారు కాబట్టి వన్ అవర్లో డిశ్చార్జ్ చేసేస్తారు అనుకో ఆయన చెప్పేశారు వన్ డే కంటే ఎక్కువ కష్టం అని చెప్పేశారు కానీ అలా ఉన్న పర్సనాలిటీని ఇలా చెప్పేటప్పటికి మాకేం అర్థం కాలేదు అది తాడేపల్లిగూడెం చిన్న హాస్పిటల్ చిన్న హాస్పిటల్ అంబులెన్స్ ఫెసిలిటీ కూడా లేదు ఆ భారీ పర్సనాలిటీని తీసుకురావడానికి ఎవరు ముందుకు రాల ఆ టైంలో సో ఆ ఊళ్ళో దొరికేది ఫస్ట్ వెహికల్ రిక్షానే మాకు ఎంత దురదృష్టకరం అంటే మేము ఆ రోజు ఇంట్లో లేం ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వేరే ఊరు వెళ్ళాం మా మేనత్త మా నాన్నగారు చిన్నక్క ఇలా ఒంట్లో బాగాలేదంటే వచ్చారు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మా పెద్దనాన్నగారు వాళ్ళందరూ ఉన్నారు మా నాన్నగారు అన్నయ్య అక్క వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు వాళ్ళు చూసుకున్నారు మేము ఇంటికి వచ్చావు అయిపోయిందని చెప్పారు నాన్న లేరు నీకు అని చెప్పేశారు నాకేమో అర్థం కాలేదు ఒప్పునుషు మే మేము ఇలా వచ్చి జస్ట్ ఇక్కడ ఆగాం అలా రిక్షాలో డెడ్ బాడీని తీసుకొచ్చారు ఓకే నాకు అసలు జీవితం ఏమైపోయిందో నాకు అర్థం కాలేదు ఎన్నేళ్ళు మా నాన్న నాన్న పిల్లర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏమైందో నాకు అర్థం కాలేదు నేను అప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఆయన బాడీ హెవీతో ఒక రిక్షాలో ట్రావెలింగ్ రిక్షా గూడ్స్ శిక్ష గూడ్స్ రిక్షాలో అయినా సరే పడుకునే స్పేస్ ఉంటుంది ట్రావెలింగ్ రిక్షా అంటే కూర్చునే స్పేసు వీపి బాగానే దాంట్లో పెట్టారు తలటు క్వాలిటూ ఉన్నాయి అలా తీసుకొచ్చారు బాడీ మీద ఒక కవర్ వేశారు మొన్న నలుగురు ఇంటి పక్కన వాళ్ళు అనిపించింది నరకం అసలు అలాంటి అలాంటి సిచ్యువేషన్ ఎవరు చూడకూడదు ఎవరికి రాకూడదు దేవుని కోరుకుంటున్నాను నరకం ఒక ఒక అనాథం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు ఎవరు అని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు అంటే కోర్స్ ఆ సిచ్యువేషన్ అలాంటిదని నేను అనలేను ఎవరిని బ్లేమ్ చేయలేను మా టైం బాగాలేదు అంతే ఓకే మా టైం బాగాలేదు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు నాన్నగారి ఊర్లో మంచి పేరు ఉంది వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు ఒక్క ఆయన చనిపోయినట్టు నైట్ లెవెన్ ఆర్ ట్వెల్వ్కి ఎప్పుడు అయిపోయింది మార్నింగ్ ఫోర్ ఫైవ్కి ఇండస్ట్రీ మొత్తం వచ్చింది న్యూస్ వెళ్ళింది సెవెన్ కల్లా ఇంటికి రిపోర్టర్స్ వచ్చారు టీవీ రిపోర్టర్స్ వచ్చారు చాలా ఎక్కువ ఇచ్చేశారు అప్పుడు న్యూస్లో కూడా చనిపోయిందని కూడా మాకేం అర్థం కావట్లేదు ఒక పక్కన ఆయన ఒక పక్కన వీళ్ళు క్వశ్చన్స్ మాకు ఎవరికి ఏం తెలుసుకోలేదు మా మదర్ మాట్లాడలేకపోతున్నారు ఏమీ సో ఆ టైంలో ఇంక అంతే ఆ వన్ డే నా లైఫ్లో వన్ వరస్ట్ కేసు అనమాట వర్స్ట్ సిచ్యువేషన్ ఓకే సాయంత్రం నాలుగు అయింది సూర్యాస్తమయం లోపల అంతిమయాత్ర చేయాలని చెప్పారు ఆ టైంకి ఊళ్ళో ఏం ఫెసిలిటీస్ లేవు ఫెసిలిటీస్ ఏం లేకపోతే ఈ రుద్రభూమి నుంచే ఒక వెహికల్ మాట్లాడి రిలేటివ్స్ అందరం కలిసి వెళ్ళాం వెళ్ళి కార్యక్రమం చేసి వచ్చేసి ఓకే ఈ మీరు చెప్పిన ఈ విజయవాడ స్టోరీ అయితే ఏం లేదు జస్ట్ రిక్షాలో తీసుకొచ్చింది తీసుకొచ్చారు తీసుకోవడం తీసుకో ఎందుకంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవులో లేదు అంబులెన్స్ ఫెసిలిటీలు అవన్నీ అప్పుడు డెవలప్ కాల రెండు వేల ఆరులో చనిపోయారు అది చిన్న హాస్పిటల్ అంటే ఫైనాన్షియల్గా ఆయన చాలా మందిని అడిగేవాళ్ళు అడిగేవాళ్ళం కదా అడిగేవాడు అడిగేవాడు కాకపోతే ఏంటంటే ఆయన ఫీలింగ్ ఏంటంటే నా అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ నా కోసం ఏదన్నా చేస్తారు అనే ఫీలింగ్లో ఉండేవారు కానీ ఎవరు టర్న్ కాల ఓకే నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు మీ నాన్నగారు వాళ్ళతో చేశారు వీళ్ళతో చేశారు నీ కాంటాక్ట్లో ఉంటారా అని అడిగి ఒక్కరు ఒక్కరు కాంటాక్ట్లో రారు ఎవరు రారు ఆ రోజు చనిపోయిన తర్వాత మా అసోసియేషన్ నుంచి కొంతమంది వచ్చారు మాకు కొంచెం అమౌంట్ ఇచ్చారు ఈ కార్యక్రమాల గురించి ఓకే తర్వాత కాదంబరి కిరణ్ కుమార్ గారు ఓకే నాకు చదువుకోవడానికి ఫైనాన్షియల్గా ఆయన ఫండ్స్ కలెక్ట్ చేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనే ఆయన అందరికీ పిలిపించి ప్రెస్ మీట్ పెట్టి అమౌంట్ అరేంజ్ చేశారు సంపూర్ణేష్ బాబు గారు సో వీళ్ళందరూ నాకు బ్యాక్ బోన్గా నిలబడ్డారు ఆ టైంలో